అమెరికాలో ప్రతి ముగ్గురు పెద్దవాళ్ళలో ఒకరికి ఆందోళన లేదా కుంగుబాటు లక్షణాలు ఉన్నట్లు తేలింది. కానీ నేటి తల్లిదండ్రులకు తమ టీనేజ్ పిల్లలను గురించి ప్రధాన చింత వివిధ రకాలుగా ఉంది. ఆందోళన, కుంగుబాటు, ఆత్మహత్య. కోవిడ్ మూలాన ఒత్తిడి, ఐసోలేషన్ తాలూకు ఒంటరితనం మరింత మందిలో మానసిక రుగ్మతలు తలెత్తేలా చేసింది. ఈ ధోరణి దేశవ్యాప్తంగా కనిపిస్తుంది. వాళ్ల అంచనా ఏమిటంటే 2050 నాటికి ప్రపంచవ్యాప్తంగా, అమెరికాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా, మానవ జనాభాలో 30 నుండి 33% మంది మానసిక అనారోగ్యంతో ఉంటారట. 2050 ఎంతో దూరంలో లేదు. 33% అంటే ప్రతి ముగ్గురిలో ఒకరి పని అయిపోయినట్టే. ఈ దిశగా ఎందుకు వెళ్తున్నామంటే జీవితం తాలూకు మౌలిక అంశాలను మనం అర్థం చేసుకోవడం లేదు. మనల్ని చక్కగా ఉంచుకోవడం ఎలాగో మనకు తెలియదు. ప్రతిదానికి పరిష్కారం బయట దొరుకుతుందని అనుకుంటున్నాం. లేదు, ఇది పరిపూర్ణమైన జీవం. దీనిలోనే అవసరమైనవన్నీ ఉన్నాయి. ఆరోగ్యంగా, సంతోషంగా, విచక్షణతో ఉంటూ, ఆనందంగా, పారవస్యంగా ఉండటానికి అవసరమైనవన్నీ ఉన్నాయి. ఇది ఆ అన్నింటితో వచ్చింది. కానీ మనం దాన్ని ఉపయోగించుకోవడం లేదు. ఎందుకంటే వీటి గురించి ఎక్కడా నేర్పించడం లేదు. ప్రతిదాన్ని ఒక మోజుగాను లేదా మరొకటిగానో మారుస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు ఆత్మహత్య మహమ్మారి వస్తుందని అంచనా వేస్తున్నారు. మానసిక రుగ్మత మహమ్మారి సరిపోదు అన్నట్టు. 2021 సంవత్సరంలో భారతదేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అత్యధిక సంఖ్యలో ఆత్మహత్యలు 21లో జరిగాయి. 130,000 మందికి పైగా ఆత్మహత్యలు చేసుకున్నారు. 18,600 వారు, 7,200 పైగా 15 ఏళ్ల లోపు పిల్లలు ఆత్మహత్య చేసుకున్నారు. 12-13 ఏళ్ల పిల్లలు ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారు? జీవంతో ఉప్పొంగాల్సిన సమయం అది. 12-13 ఏళ్ల వయసులో మీరు జీవంతో ఉప్పొంగుతూ ఉండాలి. కానీ ప్రాణాలు తీసుకోవాలనుకుంటున్నారు. అంటే మనం మౌలికంగా ఏదో తప్పు చేస్తున్నాం, అవునా? లేదంటే అసలు పిల్లలు ఆత్మహత్య చేసుకోవాలనుకోవడమేమిటి? కానీ ప్రపంచంలోని ప్రతి చోట పరిస్థితి ఆ దిశగానే వెళుతోంది. ఎందుకంటే మనం ఒక విషయాన్ని పరిష్కరించడం లేదు, అది మనిషిని. మనం మిగతా అన్నింటినీ పరిష్కరిస్తున్నాం. మనిషిని పరిష్కరించడం కోసం క్లాసికల్ హఠయోగాన్ని తీసుకొస్తున్నాం. అయితే ప్రతి ఒక్కరూ కేవలం యోగానే చేయలేకపోవచ్చు. అందుకని దాంతోపాటు సంప్రదాయ కళలను కూడా తెస్తున్నాం. వీటిలో యోగా అంతర్లీనమై ఉంటుంది. వీటిలో సంప్రదాయ నాట్య కళలు, శాస్త్రీయ సంగీతం, మార్షల్ ఆర్ట్స్ ఉన్నాయి. దీన్ని కలరి అంటాం. ప్రపంచంలోని అన్ని యుద్ధ కళలకు ఇదే మాతృక. మేము ఈ 3 కళలను ఇంకా యోగాని కలిపి తీసుకొస్తున్నాం. దయచేసి వీటిని వినియోగించుకోండి, అందులో భాగం కండి. ప్రోగ్రాం చేయడానికి వెళ్లడం మాత్రమే కాదు, మీరు వాటిని ముందుకు తీసుకెళ్లి అందరికీ అందుబాటులోకి తేవాలి. ప్రస్తుతం ఇప్పటిదాకా ప్రపంచం ఒక విధంగా సాగింది. మనం ఎన్నో సాధించాం. సాంకేతికత, సైన్స్, ఇవన్నీ. ఇప్పుడు చేయవలసిన అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే మానవ చైతన్యాన్ని పెంపొందించటం. సైన్స్ అండ్ టెక్నాలజీ వల్ల ఈ స్థాయి సాధికారత గల ఈ దశలో ఇప్పటికీ మనం జంతు ప్రవృత్తితో నిర్బంధంగా వ్యవహరిస్తే తొందరలోనే ఒకరినొకరు చంపుకుంటాం. ప్రస్తుతం ప్రపంచంలో ఇప్పటికే ప్రజలు ఇది సాధారణ విషయమే అన్నట్టు మాట్లాడుతున్నారు. 3వ ప్రపంచ యుద్ధం వస్తుంది అంటున్నారు. దాని గురించి మాట్లాడుతున్నారు, వార్తల్లో కూడా మాట్లాడుతున్నారు. ఎలా అంటే, 1వ ప్రపంచ యుద్ధం జరిగింది, 2వ ప్రపంచ యుద్ధం జరిగింది, కాబట్టి 3వ జరుగుతుంది అన్నట్టు. మనకేమైనా పిచ్చి పట్టిందా? 3వ ప్రపంచ యుద్ధానికి వెళ్లామంటే మనది అత్యంత మూర్ఖమైన తరం, అవునా కదా? ఎందుకంటే ప్రస్తుతం మనకున్న సాధికారత్తో అటువంటిది ఏదైనా చేశామంటే మనకు మనం కొని తెచ్చుకునేది మాటల్లో చెప్పలేనిది. అందుకే యోగా అవసరం. యోగా అంటే మెలికలు తిప్పడం కాదు. యోగా అంటే అంతర్ముఖులవ్వడం. మీరెవరనే దాని మూలాన్ని కనుగొనడం, మీలోని ఆ మేధస్సును స్పృశించటం, మానసిక శారీరక ప్రక్రియలకు అతీతమైన ఆ మేధస్సును. ఎక్కువ మందికి ఇది జరిగి తీరాలి.